సాగునీరు అందించేందుకు అనేక రకాలైనటువంటి ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే 2 సార్లు తీవ్రమైనటువంటి వర్షాలు రైతుల మీద ప్రభావం చూపించడం, అటువంటి పరిస్థితుల్లో వర్షాలు వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారు ఏరియల్ సర్వే చేపట్టడం, ఏరియల్ సర్వే చేపట్టి తుఫాను ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా ముఖ్యమంత్రి గారు స్పందించి రైతులకు సంబంధించి నష్టపరిహారం కానీ లేదా నారు మళ్ళు దెబ్బతిన్నటువంటి రైతాంగానికి 80% సబ్సిడీతో విత్తనాలు అందించడం కానీ ఇవన్నీ కూడా ఈ చర్యలు వేగవంతంగా చేయగలిగాం కాబట్టి రైతులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాఫీగా పంటలు పండించుకునేందుకు అవకాశం వెసులుబాటు ఏర్పడింది. కాబట్టి గతంలో యుద్ధాలు, పోరాటాలు, అధికారులు తలలు పట్టుకోవడం, రైతులు చొక్కాలు పట్టుకోవడం, ఒకరినొకరు గ్రామాల మధ్య ఉద్రిక్తమైనటువంటి వాతావరణం, మా గ్రామానికి నీరు రావాలి, మా గ్రామానికి సాగునీరు రాలేదు అనేటువంటిది. మహానత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే సకాలంలో వర్షాలు పడ్డాయో మరలా తిరిగి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే సకాలంలో వర్షాలు పడడం, సోమసల కండలేరు జలాశయాలు పుష్కలంగా నీరు రావడం, వాటికి సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరి కాస్త వర్షాలు ఎక్కువై అక్కడక్కడ ఈ కనుపూరు కాలువకు సంబంధించినటువంటి బ్రిడ్జ్ ఏర్పడినా లేదా మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న ఏదన్నా ఇబ్బందులు ఏర్పడ్డా వాటి వెంటనే అధికారులు స్పందించి ఇరిగేషన్ శాఖ అధికారులు రైతుల సహాయ సహకారాలతో వాటిని పూడ్పించి ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నాం. సంతోషించాల్సినటువంటి విషయం రైతాంగంలో ఎక్కడా కూడా ఆందోళన కానీ ఆతృత కానీ లేకుండా ప్రశాంతంగా ఈరోజు సాగునీటికి సంబంధించి సమస్యలు లేకుండా ఈరోజు చేపడుతున్నారు. వీటికి సంబంధించి ఇప్పుడే సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా 100 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నిధులు మంజూరు చేయడం జరిగింది. బండేపల్లి కాలువకు సంబంధించి మనుబోల మండలానికి సంబంధించి సుమారు 30 కోట్ల రూపాయలు గత పాలకులు పదే పదే చెప్పి తెలకాగితలు మా చేతికిచ్చి వెళ్ళిపోతే మరలా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనకు వెళ్ళి విన్నవించిన వెంటనే దాని మీద స్పందించి దానికి సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు కూడా విడుదల చేశాం. 1 రూపాయి కూడా బండేపల్లి కాలువకు సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వకుండా వెళ్ళిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల ఖాతాల్లో ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించినటువంటి నగదు జమ చేశాం. దానితో పాటు ఈరోజు దానికి సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి బిల్లులు కూడా ఈరోజు వాళ్ళకి వెంటనే చెల్లించి దానికి సంబంధించినటువంటి పనులు తిరిగి ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా సర్వేపల్లి రిజర్వాయర్కి సంబంధించి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2015లోనే తుఫాను వస్తే అప్పటికే దానికి సంబంధించినటువంటి దాని భద్రతకు ముప్పు వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది. రైతులు ఆందోళనకు గురవుతున్నారు అంటే జీవో ఇచ్చి వదిలి వెళ్ళిపోతే 11 కోట్ల 34 లక్షల రూపాయలు దానికి సంబంధించి నిధులు మంజూరు చేసి వాటికి సంబంధించి ఇప్పటికే టెండర్లు కూడా పిలవడం జరిగింది. అదేవిధంగా తెక్కోరపాడు, ఏదగాలి, పూడిపర్తికి సంబంధించి రైతాంగం ఎస్సీలు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు అడిగారు. ఏదగాలి, పూడిపర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు మంజూరు ప్రతిపాదనలో ఉన్నాయి. ఈరోజు పూడిపర్తికి తెక్కోరపాడుకు సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ 1 కోటి 87 లక్షల రూపాయలతో మంజూరైంది. మంజూరైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి ఈరోజు టెండర్లు కూడా పిలవడం జరిగింది. టెండర్లు కూడా త్వరలోనే ఖరారు చేసి సర్వేపల్లి రిజర్వాయర్ ఈ సీజన్ పూర్తి కాగానే వచ్చే సీజన్ కల్లా సర్వేపల్లి రిజర్వాయర్కి సంబంధించినటువంటి పనులు ప్రారంభిస్తాం. అదేవిధంగా తెక్కవరపాడుకు సంబంధించి అగ్రిమెంట్ పూర్తి కాగానే తెక్కవరపాడుకు సంబంధించినటువంటి పనులు ప్రారంభిస్తాం. వీటి రెండితో పాటు ఈరోజు ముత్తుకూరు నుంచి కింద ఉన్నటువంటి సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి పోయేటువంటి సిస్టమ్స్, అవి ముత్తుకూరు కాలువ కావచ్చు, సర్వేపల్లి కాలువ కావచ్చు, వల్లూరు కాలువ కావచ్చు, వాటి కింద ఉన్నటువంటి ఆ సిస్టమ్స్ అనేవి దెబ్బతినిపోయాయని చెప్పి చెప్పిన వెంటనే వాటికి సంబంధించి ముఖ్యమంత్రి గారు నెల్లూరు వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమానికి వచ్చినప్పుడు ఆయన కోరడం, ఆయన 13 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా కండలేరు హై లెవెల్ కెనాల్కి 39 కోట్ల రూపాయలు నిధులు ముఖ్యమంత్రి గారు మంజూరు చేశాడు. కాబట్టి 100 కోట్ల రూపాయలు 19 నెలల కాలంలో సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి నిధులు ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సర్వేపల్లి నియోజకవర్గ రైతుల పక్షాన తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో అన్ని పనులు ఒక్కొక్కటిగా ప్రారంభించి ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఈరోజు కనుపూరు కెనాల్కు సంబంధించి అధికారులు కాస్త జాప్యం చేశారు. దానివల్ల దానికి సంబంధించినటువంటి అంచనాలు పంపించలేకపోయాం. సుమారుగా 60 కోట్ల వరకు అంచనాలు తయారు చేశారు. సూపర్ పాసెంజర్స్ కానీ, క్రాస్ రెగ్యులేటర్స్ కానీ, ఎక్కడైతే మామూలుగా స్ట్రక్చర్స్ ఇబ్బంది ఉందో, సాఫీగా సజావుగా నీళ్లు వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నామో వాటికి సంబంధించినటువంటి అన్ని అంచనాలు తయారు చేశాం.
రేపు ముఖ్యమంత్రి గారిని స్వయంగా కలుసుకున్నప్పుడు పరిస్థితిని వివరించి ముఖ్యమంత్రి గారి ద్వారా దాన్ని కూడా మంజూరు చేస్తే సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి రైతాంగ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించినట్టుగా అవుతుంది. అదేవిధంగా డ్రైన్లకు సంబంధించి ఈరోజు నక్కల కాలువ డ్రైన్ కానీ ఈ డ్రైన్కి సంబంధించి రెండు మూడు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి డ్రైన్స్, అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి కనుపూర్ కాలువ, ఈ రెండు మేజర్ పనులు పెండింగ్ ఉండిపోయినాయి. ఆ రెండు పనులు కనుక ఆ ప్రతిపాదనలు కనుక మంజూరు చేస్తే పూర్తి స్థాయిలో సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి మరో 20-25 సంవత్సరాలు ఎక్కడా కూడా రైతాంగానికి ఎటువంటి ఆటంకం లేకుండా నీళ్లు అందించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి గతంలో మాదిరిగా నీరు చెట్టు మీద దోచుకోవడమో లేదా దుర్వినియోగం కావడం కాకుండా ప్రతి రూపాయి సద్వినియోగపరిచేటట్టుగా ఈరోజు చర్యలు తీసుకుంటున్నాం. దానితోపాటు రైతులు ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేకుండా సాఫీగా సజావుగా నీరు అందించడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి భవిష్యత్తులో కూడా రైతాంగానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని అన్ని వసతి సదుపాయాలతో పాటు సాగునీరు కూడా సాఫీగా అందించడానికి అన్ని విధాల చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.